తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ పౌర్ణమిని చాలా పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువు రూపమైన సత్యనారాయణకి పూజలు నిర్వహిస్తారు ఈ రోజున సూర్య నారాయణుని ప్రసన్నం చేసుకునేందుకు సత్యనారాయణ వ్రతం చేయడం ఆచరించడం ఆ కథను వినడం లేదా చదవడం వంటివి చేస్తారు ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో జనవరి ఆరో తేదీన శుక్రవారం నాడు పౌర్ణమి తేదీ వచ్చింది ఈ రోజున సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించేవారు విష్ణువు అనుగ్రహం పొందడమే కాకుండా ఆరోగ్యం ఆదాయం ఐశ్వర్యం శ్రేయస్సు పొందుతారని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తుంటారో వారంతా పుష్య పౌర్ణమి రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయి ప్రతి పౌర్ణమి రోజున శ్రీ సత్యనారాయణ ఉపవాసం ఆచరించే వారికి సత్యనారాయణ సుఖ సంతోషాలు కలగ తమ కోరికలు తీరుస్తాడని తమ జీవితంలో అన్ని రకాల అడ్డంకులను తొలగిస్తాడని నమ్ముతుంటారు అందుకోసం ఈ పవిత్రమైన రోజున విష్ణు సహస్రనామం జపించాలి సత్యనారాయణ వ్రతం ఆచరించేవారు పౌర్ణమి తిథి రోజున తెల్లవారుజామునే నిద్రలేవాలి పవిత్రమైన గంగా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి ఆ తర్వాత పూజ గదిలో ఒక చెక్కపీటపై శ్రీ సత్యనారాయణ విగ్రహం ఉంచాలి ఆ విగ్రహం లేదా ఫోటో వద్ద అరటి ఆకులు మామిడాకులతో అలంకరించాలి అనంతరం పువ్వులు కుంకుమను సమర్పించి పసుపుతో తిలకం రాయాలి అనంతరం కలసం నిండుగా తమలపాకును ఉంచి దేశీ నెయ్యితో దీపాన్ని వెలిగించాలి సత్యనారాయణ పూజ నిర్వహించడానికి ఖచ్చితమైన సమయం అనేది ఏమీ లేదు ఈ పూజని ఎప్పుడైనా చేయొచ్చు పాలు పెరుగు తేనె నెయ్యి కలిపిన పంచామృతాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి సత్యనారాయణ ప్రసన్నం చేసుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా తులసి వ్రతాన్ని తులసి పత్రాన్ని సమర్పించాలి ఈ తులసి ఆకులు లేకుండా పూజ సంపూర్ణం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి ఆ తర్వాతే ఉపవాసాన్ని విరమించాలి మీ జీవితంలోని ఆటంకాలను అన్నిటిని తొలగిపోవడానికి పౌర్ణమి వంటి పవిత్రమైన రోజున విష్ణు సహస్రనామం జట్టించాలి పట్టించాలి అలాగే ఈ మంత్రాలను కూడా జపించాలి ఓం నమో భగవతే వాసుదేవాయే ఓం నమో లక్ష్మీ నారాయణాయే ఓం నమో శ్రీమన్నారాయణే నారాయణ హరి హరి అనే మంత్రాన్ని పఠించాలి